లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మధురం మధురం నీ పలుకే మధురం మధురం నీ నగవే మధురం మధురం శైలి మధురం 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 నీ మనసే మధురం మధురం నీ తలపే మధురం మధురం సఖి స్వాతి 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 నీ సాటి నువ్వే నువ్వు నీ బాటే వేరంట చెలిని కుందే ప్రేమ క్షమ బురుమురు మెరుపులు పిడుగుల నడుమున నిశ్చింతగా తడబాటే లేకుండా నువ్వు అడుగులు వేసావే చెలి తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట, అందుకే ఆ కలలు గుర్తుండబట. నీకు గుర్తుందా? సర్లే, మంచినీళ్ళు తాగే పడుకో. ఎలాంటి కల వచ్చిందేంటి? తెల్లవారుజామున కలలు నిజమవ్వడం నిజమే అయితే ఈ కల కూడా నిజమవుతుందా? బావ నన్ను ప్రేమిస్తున్నాడా, లేక కలలో అన్నట్టు ఇప్పటికీ ప్రేమిస్తున్నాడా? ఎలాగో పెళ్ళవ్వదని బావ నాతో తను ప్రేమిస్తున్నట్టు చెప్పడం లేదా? ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నాను. అలాంటిదేమీ ఉండదులే. ఇంకా తుడుస్తున్నావేంటే? వాళ్ళు వచ్చేసారు. అయిపోయిందమ్మా, తుడిచిన చాలు, లోపలికెళ్ళు.
రండి రండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అనే గారు. బాగున్నారు వదినా? ప్రయాణం బాగా జరిగిందా? పెద్ద ప్రయాణం ఏముందిలేండి, 10 కిలోమీటర్లేగా. అయినా ఎండాకాలం కదా, కష్టమే. కూర్చోండి. ఒసే రంగమ్మా. ఏంటమ్మగారు? చల్లని మజ్జిగ తీసుకురా. అలాగే ఎండని పడొచ్చారు. ఎవరుదినా? వీళ్ళ మన సూర్యకి పిల్లనిస్తామని వచ్చారు. ఆ రాణి సంబంధం చెడిపోయినప్పుడే చెప్పానుగా ఇంకో సంబంధం తెస్తానని. ఏం పర్వాలేదు, వాళ్ళకంతా చెప్పానులే. వాళ్ళు మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే చాలు అన్నారు. అందుకే ఈరోజు మాట్లాడడానికి రమ్మన్నాను. జాతకాలు పద్ధతులు అన్నీ నచ్చితే తర్వాత పెళ్లి చూపుల సంగతి చూడొచ్చు. ఏమండి, అంతేగా? అంతే అంతే. మజ్జిగ తీసుకోండి. అమ్మాయి ఫోటో జాతకం తెచ్చారండి? తెచ్చామండి. ఇదిగోండి. బాగుంది కదా సీత? అవును దినా, అమ్మాయి చాలా బాగుంది. ఈడు చూడు ఎంతో బాగుంటుంది. ఆ రాణి కన్నా ఎంతో నయం. మహాలక్ష్మిలా ఉంది. రండి అల్లుడు గారు, ఇలా వచ్చి కూర్చోండి. రారా, కూర్చో. ఏంటమ్మా ఇదంతా? చెప్తాను, ముందు ఫోటో చూడు. చూడక్కర్లేదమ్మా. ఏరా, ఇంత క్రితం ఎక్కడైనా వీళ్ళ అమ్మాయిని చూసావా? ఇందాక మీకు ఫోటో తీసిచ్చేటప్పుడు వెనక నుంచి చూసుంటారు. ఎరా, ఈ పిల్ల నీకు నచ్చిందా? నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. వీళ్ళు ఎన్ని సంబంధాలు చూస్తావమ్మా? అదే, నాకు తెలియకుండా ఎన్ని సంబంధాలు చూస్తావు? ఒరే, ఏంట్రా ఇది? పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు? ఆ సంబంధం చెడిపోయిందని ఈ సంబంధం తెస్తే? అమ్మా, నువ్వు ఏ సంబంధం తేవద్దు. క్షమించండి, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోండి. అది కాదు బాబు. ప్లీజ్ అండి, ఇంకేం చెప్పకండి, దయచేసి వెళ్ళండి. ఒరే, ఇంటికి వచ్చిన వాళ్ళని. పర్వాలేదులేండి, ఈ కాలం పిల్లలంతా ఇంతే. మేమేం అనుకోము, మీ అబ్బాయి మా అమ్మాయిని చూసుకుంటే అంతే చాలు. మీరు నిర్ణయానికి వచ్చి మాకు కబురు పెట్టండి. ఇంకా నిర్ణయం అంటారేంటండి? నా నిర్ణయం చెప్పాను కదా. ఇంకా మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకుంటే అంటారేంటి? మీరు అనవసరంగా ఆశలు పెట్టుకోకండి, వెళ్ళండి. ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటండి? వెళ్ళండి. అది కాదురా. అమ్మ, నువ్వు ఆగమ్మా, ప్లీజ్ దయచేయండి. ఏమిట్రా, బంగారు లాంటి సంబంధం వస్తే వద్దన్నావు, పైగా వాళ్ళు వెళ్ళగొట్టావు. అసలేంటి నీ ఉద్దేశం? ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మరి మొన్న రాణిని చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదరా, అది చెడిపోయిందని ఇంకో సంబంధం తెస్తే వద్దంటావేంటి? చూడమ్మా, రాణి అయినా వాణి అయినా నాకు ఒకటే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా నేను ఒప్పుకోలేదు. నాకిష్టమని మీరు ఊహించేసుకుని నిశ్చితార్థం పెట్టారు. తర్వాత మీరు గొడవపడి దాన్ని క్యాన్సిల్ చేసేశారు. అంతేగాని ఏది నా ఇష్ట ప్రకారం జరగలేదు. ఎలాగో చెడిపోయింది కదా అని నేను కూడా నా అభిప్రాయం చెప్పలేదు. అయితే పెళ్లి చేసుకుని అంటావు, అంతేగా? అంతే. ఏ అమ్మా, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా మనసులో వేరే ఉద్దేశం ఉంది. Thank you.
వదినా వదినా, నా అల్లుడు గురించేనా ఆలోచిస్తున్నావు? అవును, నీ మేనల్లుడు వరసేం బాలేదు. పెళ్లి చేసుకోమంటే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటాడేంటి? నేను చెప్పనా? నీకు తెలుసా, అసలు విషయం తెలియదనుకో, కానీ నాకు డౌట్ వదినా. ఏంటది? అదే వదినా, స్వాతి లేదు. స్వాతి? ఆ, అది మొదటేమో పగ పగ అంటూ నా అల్లుడు వెనకాల తిరిగింది, ఆ తర్వాత ప్రేమ ప్రేమ అంటూ వాడి చుట్టూ తిరిగింది కదా. అవును. అయితే? అయితే అంటావేంటి వదినా? కొంపది శల్యుడు దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. అసంభవం. వాడు నా కొడుకు, నేను చూసిన సంబంధమే చేసుకోవాలనుకుంటాడు. పైగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్తేనే మాడిపోతుంది అలాంటిది. కాకి మాడిపోవడం వల్ల నల్లగా ఉండదమ్మా, దాని రంగే అంత. నోర్మోయ్, నాకు తెలీదా? అయినా ఈ గోల్ నీకెందుకు? కాకి గోలా? నీ మొహం, ముందిక్కడి నుంచి పో. పానకల్లో పుడక. చెప్పు, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? లక్ష్మి హాస్పిటల్లో ఉన్నప్పుడు నా అల్లుడు చూడటానికి వెళ్ళాడటగా. నిజమా? అవును దినా. నీకెలా తెలుసు? మా డ్రైవర్ చెప్పాళ్లే. నిన్న అల్లుడు అర్జెంటు పనుందని బయటికి వెళ్లాలంటే కారు లేదంట, అందుకని మా కారు తీసుకెళ్లాడంట. అదే సమయానికి మీ తమ్ముడు బయటికెళ్లాలని అడిగితే డ్రైవరు అర్జెంటు పనుందని అల్లుడు కారు తీసుకుని హాస్పిటల్కి వెళ్లాడని చెప్పాడంట. ఈయన నాకు రాత్రే చెప్పాడు దినా. నమ్మలేకపోతున్నాను. లక్ష్మిని చూడడానికి వెళ్ళుంటాడంటావా? కాకపోతే అక్కడ ఇంకేం పనుంటుంది? అత్తగారికి ఎలా ఉందో చూసొద్దామని వెళ్ళుంటాడు. అదే నిజమైతే ప్రమాదమే. ఈరోజు అత్త మీద సానుభూతి వచ్చిందంటే రేపు అత్త కూతురి మీద ప్రేమ కూడా కలగచ్చు. అసలే అది జాణ, వాణ్ణెప్పుడు పడగొడదామని చూస్తుంది. ఈరోజు మన కళ్ళు కప్పి వెళ్ళినవాడు రేపు దాని మాయలో పడి కళ్ళు మూసుకుపోతే ఇక మనమేమీ చేయలేము. మరేం చేద్దాం వదినా? చూస్తూ ఉండు ఏం చేస్తాను. లేవండి అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకుందరు కానీ. Thank you.
చూద్దామని వచ్చాను వదిన. అయినా ఇంటికొచ్చిన వాళ్ళని పొమ్మనడం సంస్కారం కాదు. అందులోనూ వదిన్ని ఆ సంబంధం ఎప్పుడో తెగిపోయింది. నిజమే, కానీ అయిన వాళ్ళంతా కష్టాల్లోనే కావాల్సి వస్తారు. పాత గొడవలు ఎలా ఉన్నా నీ కూతురు మా మీద పగపట్టిందే గాని మేం మీ మీద కక్ష కట్టలేదుగా. అదీ కాక కూతురు తప్పు చేస్తే దాన్ని దండించాలి గాని నువ్వు శిక్షించుకుంటే ఎలా అవుదినా. ఓ, కూతుర్ని అలా పెంచినందుకా? అవును మరి, కొడుకు తప్పు చేస్తే తండ్రిని తప్పు పడతారు, అమ్మాయి తప్పటడుగులేస్తే తల్లిది లోపం అంటారు. అందుకనేనా పొడుచుకున్నావు? ఆయన నాకు తెలియక అడుగుతాను గాని అంత పౌరుషంగా పొడుచుకున్న దానివి బతికావేంటోదినా. చచ్చిపోవాలిగా. ఒకవేళ డాక్టర్లు బతికించినా మళ్ళీ ఏ సూదితోనో గొంతులో పొడుచుకుని చావాలిగా. పలివేలు మంగ. ఏమిటో, ఈ మధ్య నన్నందరూ పేరుతో పిలుస్తున్నారు. పిలవండి పిలవండి, ఆ పేరు పిలుచుకుంటే పుణ్యమే కాని పాపం కాదుగా. అసలెందుకొచ్చావు? చెప్పానుగా, నిన్ను పరామర్శించడానికని. ఇదేనా పరామర్శించడం? చావలేదేంటి, బతికేవేంటని అడగడమేనా? అయినా పరామర్శించడానికి ఇక్కడెవరూ చావలేదు. వెళ్ళిపో. వెళతాను. వెళ్ళక శాశ్వతంగా ఇక్కడే ఉంటానా ఏమిటి? ఏరీ, ఎవరు కనపడరే? కొంపలో ఎవరూ లేరా? పాపం, ఇంట్లో ముత్తైదువులెవ్వరూ కనిపించడం లేదు. ఏమిటో మీ ఇల్లు, నీ మొగుడు పోయాడు, నీ కొడుకు పోయాడు, ఇప్పుడు నువ్వు సగం చచ్చి బతికావు. నీ కూతుళ్ళనైనా జాగ్రత్తగా చూసుకో. నేనేం చెయ్యాలో నాకు తెలుసు. ఈ ఇంట్లో మగాళ్ళు పోవడానికి నీ భర్తే కారణమయ్యాడు. ఇప్పుడు ఇప్పుడు ఆడాళ్ళు పోవడానికి నువ్వే కారణమవుతున్నావు. మీరిద్దరూ బతికుంటే మేమెలా బతికి పట్టగట్టగలం? అంటే ఏంటి, మమ్మల్ని కూడా పొమ్మంటావా? ఇక్కడి నుండే పోవడం లేదే, ఇక ఈ లోకం నుండి ఏం పోతావు? పోతా? నీలా నేను ఈ లోకం నుంచి పోలేనుగా, కనీసం ఈ ఇంట్లో నుంచైనా పోతాను. ఆ దుర్గా, నీ మరదళ్ళేరి? ఎందుకు, వాళ్ళని కూడా నీ మాటలతో పొడిచి చంపడానికా? కాదు, బొట్టు పెట్టించుకోవడానికి. బొట్ట? ఇంటికొచ్చిన ముత్తైదువులకి బొట్టు పెట్టడం మన సాంప్రదాయంగా. ఎంత శత్రువునైనా నేను ముత్తైదువునేగా. అయినా బొట్టు లేని వాళ్ళకేం తెలుస్తుంది బొట్టు విలువ? దుర్గా, ఒకసారి స్వాతిని పిలు. బొట్టు పెట్టడానికి మీరిద్దరూ పనికిరారుగా.
నేను పనికొస్తాను. నువ్వా? అవును, రక్త తిలకం తిత్తుతాను. రా!